అంత అందరూ రూల్స్ పెడుతున్నారు కానీ ఎవడు ఫాలో అవడేందురా అని. ఏమో బ్రో, నేను అలా ఏం చేయదలుచుకోలేదన్నా. ఐఎమ్ కూల్, నేను వదిలేసా, ఇంకా మీరు వదిలేయండి. కావాలంటే రాకేష్ అని వచ్చాడు అనుకో, ఆర్టీజీ రాకేష్ బ్రోని పిలిచి ఆయనకి సారీ చెప్పమంటే సారీ చెప్పి ఆయనతో ఒక గేమ్ ఆడతాము, అంతే బస్. ఆ తర్వాత నేను 18+ మాట్లాడాలని మీరు అనుకున్నారనుకో, నేను అసలు ఎవరికి ఇంకా రిప్లై కాదు కదా, ఏమీ రాదు. నేను మెంబర్షిప్ మోడ్ ఆన్ చేసుకుంటా చాట్, సబ్స్క్రైబర్ మోడ్ కూడా కాదు, మెంబర్షిప్ ఆన్ చేసుకుంటా. చూసే వాళ్ళు చూస్తారు, టైం పాస్ అనుకున్న వాళ్ళు చూస్తారు, అంతకీ నాతో మాట్లాడాలనుకుంటే డిస్కార్డ్ జాయిన్ అవుతారు, అంతే బస్. నా ఆట ఆడుకుని నేను ఆడు బ్రో. మొన్న రిడీమ్ కోడ్ వల్ల షార్క్ బండిల్ వచ్చింది ఓపీ అంట. ఎవరన్నా ఇద్దరు క్రియేటర్లు కొట్టుకుంటున్నారు అనుకో, అది మాత్రం వాళ్ళిద్దరు పర్సనల్ గొడవ. మాతో మేము ఎవరి మీద ఒపీనియన్ చెప్తే అది పబ్లిక్, అది మళ్ళీ మీరు వీడియో పెట్టాలి. అది వాళ్ళిద్దరు క్రియేటర్లు తేల్చుకోలేరు. నేను అన్నానని కాదు, నేను ఏదైనా మాట్లాడాలంటే డైరెక్ట్ సీదా ఫోన్ కాల్ చేసి మాట్లాడతాను ఎవరితో అన్న, నాకు పరిచయం, నాకు క్లోజ్గా ఉన్న క్రియేటర్తో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయితే. నేను అందరిలా కాదన్నా, ఓకేనా? నేను డిఫరెంట్ ఆలోచిస్తా, నేను ఏం చేసినా అంతా మంచి చేసా, ఓకే? నేను ఎక్కడన్నా తప్పు చేసి ఉంటే సారీ, నేను చెప్తున్నా కదా. నేను మీరనుకున్నంత ఉత్తమ్ముణ్ణి అయితే కాదు. అండ్ మా స్కిట్లో జరిగేదంత, మా స్ట్రీమ్ జరిగేదంతా కూడా ఒక స్కిట్టు. స్ట్రీమ్లో జరిగింది స్ట్రీమ్లోనే మర్చిపోతాం, మా మనసుల్లో కానీ మేము ఏం తీసుకోం, ఓకే? మీరు చిన్న యూట్యూబర్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే మరి అలా అయితే వీళ్ళకి టాక్సిక్ వాళ్ళకి వీళ్ళకి ఎంత బ్రో సబ్స్? అంతెందుకు బ్రో పని? ఐవిఎస్ బ్రోకి ఎన్ని సబ్స్ బ్రో? ఆయనది 100K ఎప్పుడు అవుతుందా? ఆయన ఎంత ఆనందంగా వెరిఫైడ్ మార్కు సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు చేసుకుంటారా? అరే యార్, మనతో పాటు వచ్చినోడయ్యా అని నాకు అభిమానం ఉంటుంది బ్రో, మాతో పాటు స్టార్ట్ చేశారు అని. అలా అనుకుంటే చిన్న పెద్ద అని చూశాననుకో, సింగు బ్రో వాళ్ళతో ఎందుకు ఆడతా బ్రో? సింగు బ్రోనే ఇన్వైట్ చేశాడు, అసలు ఆర్టీజీ రాకేష్ బ్రో మా లిస్ట్లోనే లేడు. నేను ఇన్వైట్ చేసి నేనే కిక్ కొట్టాను అనుకో, అప్పుడు నాకు తప్పు అవుతుంది. సింగు బ్రో ఎందుకు ఆడుతున్నా నేను? సింగు బ్రో ఏమన్నా నా చెడ్డీ దోస్తా? నేను ఒకటే ఫిక్స్ అయినా బ్రో, నేను ఏ అసలు యూట్యూబ్ ఛానల్ ఉన్న ఏ ఒక్కళ్ళతో నేను ఆడను బ్రో. కేవలం ఎవరైతే 2 సంవత్సరాల నుంచి నాతో ఉన్నారో వాళ్ళతో మాత్రమే ఆడుకుంటా బ్రో. ఇంకా ఏదన్నా ఈవెంట్ వస్తే తప్పిస్తే నేను వేరే బయట ఏ యూట్యూబర్తో ఆడటం మీరు చూడద్దు. తెలుగు కమ్యూనిటీలో అయితే ఏ యూట్యూబర్తో నా ఆడినా నేను, ఓకేనా? ఎక్కడ ఉన్నాడు?